సర్వశక్తుడైనసుక్రీస్తు ప్రశిస్తు నామల్లో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఇస్రాయల్ దేశం యొక్క పుట్టు పూర్వత్రాలు ఇస్రాయల్ దేశం యొక్క సీక్రెట్ ఏజెన్సీ మొసాద్ గురించి హిజ్బుల్లా తీవ్రవాదుల గురించి హమాస్ తీవ్రవాదుల గురించి యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో అసలు కారణాలు ఏంటో చాలా విషయాలు ఈ వీడియోల ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రస్తుతం పరిస్థితి చాలా దిగజారిన పరిస్థితి ప్రపంచంలో అనేక మంది ఆందోళన చెందుతున్నారు అనేక దేశాలు రోజున కలవరంతో ఉన్నాయి ఎందుకంటే ఇస్రాయల్ దేశం కంప్లీట్గా యుద్ధానికి దిగిన పరిస్థితులు మనకు కనపడుతున్నాయి తాడో పేడో తేల్చేసుకోవడానికి ఇజ్రాయెల్ దిగిందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎన్ని దేశాలు చెప్తున్నా ఎంతమంది చెప్తున్నా తను ఏంటో తను చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి ఆ యొక్క అంశంతో ఇజ్రాయెల్ ఉన్నదా అనేటువంటి ఆలోచనలు ప్రపంచాన్ని కలుగుతున్నాయి ఎందుకంటే రీసెంట్గా లెబనన్ మీద ఇజ్రాయెల్ దేశం చేసిన దాడిని చూస్తూ ఉంటుంటే ఆ దాడిలో సుమారుగా నాలుగు వందల తొంభై రెండు మంది మృతి చెందినట్లుగా పదహారు వందల మంది గాయాలు పాలినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం ఎవరి మీద వారు పోరాటం చేస్తున్నారు ఎవరు వారు టార్గెట్ అని ఆలోచన చేస్తే లెబనల్ ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదుల మీద ఆలోచన చేద్దాం వారి మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారని ఆలోచన చేస్తే ఈ యొక్క హిజ్బుల్లా అనేటువంటి తీవ్రవాదులు గాజాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులకి ఎంతో సహకారం ఇస్తున్నారు వారి సహకారంతోనే హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని ఇస్రాయేల్కి ఎప్పుడైతే తెలిసిందో హిజ్బుల్లా తీవ్రవాదుల్ని మొదట అంతం అందించాలని యుద్ధానికి దిగినట్లుగా మనకు అర్థమవుతుంది వారి ప్రధానమైన లక్ష్యం ఆ లెబునోన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదుల మీద యుద్ధం చేయాలి బట్టి ఇప్పటికే ఇజ్రాయెల్ దేశం పిలుపునిచ్చింది సామాన్య పౌరులందరూ కూడా పావరాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని ఆల్రెడీ ఇజ్రాయెల్ దేశం పిలుపునివ్వడం జరిగింది భయంకరమైన రీతిలో దాడులు జరుగుతున్నట్లుగా మన వార్తాపత్రికలు మనం చూస్తున్నాం ఈ సందర్భాలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయల్ దేశం వారికి డిసైడ్ అయిపోయింది ఎలాగన్నా సరే వాళ్ళని వెతికి పట్టుకుని వారిని కూడా సంహరించాలి ఎందుకంటే ఇస్రాయల్ దేశంలోని సామాన్య పౌరులు మరణిస్తున్నారండి మనకు తెలుసు గత సంవత్సరంలో అక్టోబర్లో జరిగిన దాడి తెలుసు సుమారుగా ఏడు వేల రాకెట్లతో దేశం మీద దాడి చేశారు ఎప్పుడన్నా చేస్తే శనివారం రోజు శనివారం రోజు వాస్తవానికి ఇస్రాయల్కి విశ్రాంతి దినం సబ్బాతు దినం వారు ఏ పని చేయరు యుద్ధాలు కూడా చేయరు వాస్తవానికి ఆ రోజున ఆ రోజు వారందరూ కూడా దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలోనే అదే టైంలో సుమారుగా ఏడు వేల ఆ మిజైల్స్ని ఇస్రాయల్ దేశం మీదకి ప్రయోగించారంటే అనేకమంది సామాన్యులు చనిపోయారు అనేక మంది స్త్రీలు చనిపోయారు భయంకరమైన మారణ హోమం జరిగింది దానికి కారణం ఎవరంటే హమాస్ తీవ్రవాదులైతే హమాస్ తీవ్రవాదుల్ని ఎంకరేజ్ చేసింది హమాస్ తీవ్రవాదులకి సహకరించింది హిజ్బుల్లా తీవ్రవాదులు అందులో బట్టి ఇస్రాయల్ దేశం లెబనన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా తీవ్రవాదుల్ని టార్గెట్ చేయడం జరిగింది వారు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలి సామాన్య పౌరుల్ని వారు ఏమీ చేయాలనుకోవట్లేదు కానీ హిజ్బుల్లా తీవ్రవాదుల్ని వారు అంతమందిస్తేనే కానీ శాంతి భద్రతలు వారి దేశంలో నెలకొల్పడవు అనేకమంది సామాన్యులను పొట్టను పెట్టుకుంటున్నారు హిజ్బుల్లా తీవ్రవాదులు వాస్తవానికి లెబనన్ దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులలో ఇళ్లల్లో కూడా వారు ర్యాకెట్స్ని దాచటం మిజైల్స్ని దాచటం సామాన్య ప్రజలను రక్షణ కవచాలుగా వాడుకుంటుంది హిజ్బుల్లా అందుబట్టే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం వారిని అంతమొందించాలని వారి యుద్ధాన్ని ప్రారంభించారు వాస్తవానికి హమాస్ తీవ్రవాదులకి హిజ్బుల్లా తీవ్రవాదులకి ఇరాన్ మద్దతు ఇస్తుంది ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్ ఇజ్రాయెల్ దేశం మరికొన్ని దేశాలు హిజ్బుల్లాని అదే రీతిగా హమాస్ని తీవ్రవాద సంస్థలుగా వారు ఆల్రెడీ ప్రకటించారు వారు వాస్తవానికి తీవ్రవాదం చేస్తున్నారు అనేక మంది ప్రజల్లో శాంతి లేకుండా చేస్తున్నారు సామాన్య పౌరులను ముందు పెట్టి వారు రాజకీయం చేస్తున్నారని ఇప్పటికే చాలా దేశాలు వారి గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాయి బెంజమిన్ నెతన్యాహు అంటే ఇస్రాయేల్ దేశపు ఆ రాష్ట్రపతి ఈ విధంగా అభిప్రాయపడ్డాడు చాలా రోజులుగా లెబనాన్ ప్రజలను మానవ కవచాలుగా హిజ్బుల్లా వాడుకుంటున్నారని వాళ్ళలో రాకెట్లను దాచిపెడుతుందని వాటిపై ఇస్రాయేల్పై దాడి చేస్తున్నారు పౌరులపై దాడి చేస్తున్నారని ప్రజలను ప్రాణాలు రక్షించుకోవడం కొరకే యుద్ధాన్ని మేము చేస్తున్నాం మా ప్రజలు ప్రాణాలు రక్షించడం కొరకే యుద్ధాన్ని చేస్తున్నాము నిజంగా భయంకరమైన రీతిలో వారు కూడా ప్రతి దాడి చేస్తున్నారు సో వాస్తవానికి ముందు ఎవరు దాడి చేశారంటే హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేశారు ఏడు వేల ర్యాకెట్లతో ఆ తర్వాత యుద్ధం ప్రారంభించబడింది ఇజ్రాయెల్ దేశం వారి దేశ పౌరులను కాపాడుకోవడం కొరకు వారు కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది ఈ సోమవారం ఏం జరిగిందంటే సుమారుగా రెండు వందల మిజైల్స్ని హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ దేశం మీద ప్రయోగించారండి ప్రయోగించినప్పుడు దేవుని కృపను బట్టి వారుకున్న ఐరన్ డోమ్ ద్వారా వాటన్నిటినీ తిప్పికొట్టగలిగారు ఏ హాని కూడా జరగలేదు కేవలం ఒక్కళ్ళు మాత్రమే మరణించారని ఇజ్రాయెల్ దేశం చెప్తా ఉంది ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అనేటువంటి బెంజమిన్ నెతహా అన్నాడు వారి ఇళ్లల్లో సామాన్య పౌరుల ఇళ్లల్లో హిజ్బుల్లా ర్యాకెట్లు దాస్తూ ఉంది గన్స్ని దాస్తూ ఉంది అని చెప్పినప్పుడు ఇప్పటికొచ్చి దాని విషయమై ఏ వ్యాఖ్య కూడా లెబనన్ చేయలేకపోయిందండి వాస్తవానికి లెబనన్ చాలా సుందరమైన ప్రాంతం చాలా సస్యశామలంగా ఉండేటువంటి ప్రాంతం చాలా శాంతి భద్రతతో ఉండేటువంటి ప్రాంతం లెబనన్ లెబనన్ని వాస్తవానికి స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు కానీ ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు లెబనన్లో భయంకరమైనటువంటి తిరుగుబాటు జరుగుతూ ఉంది ఈ యొక్క హిజుల్లా తీవ్రవాదులే ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నారు వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆడ స్త్రీలకు భద్రత లేదు స్త్రీలు చదువుకోవడానికి లేదు ఇంకా చెప్పాలంటే హిజ్బుల్లా తీవ్రవాదులు సామాన్య పౌరులని ఒక రక్షణ కవచాలుగా వాడుకుంటున్నారు వారి ఇళ్లల్లో రాకెట్లు ఉంచటం వారి ఇళ్లల్లో వెపన్స్ ఉంచటం నిజంగా వారికి శాంతి లేకుండా చేస్తుంది హిజ్బుల్లా తీవ్రవాదులు వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే ఇజ్రాయెల్ దేశమైనటువంటిది ప్రపంచ పాటల్లో ఉండటానికి వీల్లేదు ఇరాన్ వారికి సహకరిస్తూ ఉంది ఇరాన్ వారికి సూపర్సోనిక్ మిసైల్స్ ఇస్తూ ఉంది అందుబాటు ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందండి సుమారుగా పద్దెనిమిది ఏళ్లలో ఎప్పుడూ లేనిటువంటి దాడిని లెబనన్ చవి చూడాల్సి వచ్చింది దానికి కారణము హిజ్బుల్లా తీవ్రవాదులు దానికి కారణం ఇరాన్ దానికి కారణం హమాస్ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని శాశ్వతంగా ప్రపంచపాటి నుంచి తుడిచిపెట్టేయాలి ఇజ్రాయెల్ దేశాన్ని అంత ముందాలని వారు ఎంతగానో కళ్ళగంటున్నారు అందుబాటు ఇజ్రాయేల్ అదేం కూడా ఇజ్రాయేల్ తన దేశాన్ని తన దేశ పౌరులను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంది అందుబాటు ఎంత దూరమైనా వెళ్ళటానికి అది సిద్ధమవుతూ ఉంది ఎందుకంటే వారి దగ్గర ఉన్న టెక్నాలజీ అలాంటిది వారి దగ్గర ఉన్నటువంటి మొసాద్ అలాంటిది అనే విషయాన్ని తరచూ మనం వింటూ వస్తున్నాం వాస్తవానికి లెబనన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్ లేడండి రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మైకల్ వోన్ అనేటువంటి ఆ ప్రెసిడెంట్ దిగిపోయిన తర్వాత ఆ దేశానికి ప్రెసిడెంట్ లేరు మరి ఎవరు ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే నజీబ్ అనేటువంటి వ్యక్తి అతడే కర్మ కర్త క్రియగా ఉంటూ ఆ యొక్క ఇజ్బుల్లాని ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు ఆ దేశంలో ప్రెసిడెంట్ తాత్కాలికంగా ఎంపిక చేయబడినప్పటికీ కూడా ఇజ్బుల్లా తీవ్రవాదులను కంట్రోల్ చేయలేకపోతున్నాడండి వారిని ఏ విధం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాడు లెబన్ అనేటువంటి దేశంలో హిజ్బుల్లా తీవ్రవాదులదే అదే రీతిగా హిజ్బుల్లా రాజకీయ పార్టీదే ఆడింది ఆట పాడింది పాటగా మార్చబడింది ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చతికిలు పడిపోయిందండి సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాస్తవానికి బ్యాంక్స్ లేవు అక్కడ ఎవరికన్నా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే అవకాశాలు లేవు చాలా భయంకరమైన పరిస్థితి నేను చెప్పాను ఆ స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి ఆ లెబన్ ఈ రోజున భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి ఏ ఇళ్లల్లోకి వెళ్తుంటే ఆ ఇళ్లల్లో ఆ యుద్ధ సామాగ్రి కనబడుతూ ఉంది రాకెట్స్ కనబడతా ఉన్నాయి మిసైల్స్ కనబడతా ఉన్నాయి వారింట్లో దాస్తూ ఉన్నారు వాటిని ఉపయోగించే ఇజ్రాయెల్ దేశం మీద పోరాటం చేస్తున్నారు చాలా భయంకరమైన పరిస్థితి లెబనన్లో చోటు చేసుకుంది ఈ టెర్రరిజం ద్వారా ఈ యొక్క హిజ్బుల్లా తీవ్రవాదుల ద్వారా లెబనన్ నాశనం అయిపోయిందండి ఈ యొక్క హిజుల్ అనేటువంటి తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ సామాన్య పౌరులను పొట్టను పెట్టుకున్నప్పుడు సో ఇజ్రాయల్ దేశం ఏం చేయలేకపోతుంది యుద్ధం తప్ప ఏమీ చేయలేకపోతుంది ఎలాగన్నా సరే ప్రతి తీవ్రవాదిని హిజ్బుల్లా తీవ్రవాదిని అంత ముందేంతవరకు మేము నిద్రపోము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని వెతికి వెతికి చంపేస్తామని ఈ ఈరోజు చెప్తా ఉన్నారు ఎందుకో తెలుసా ప్రపంచవ్యాప్తంగా చాలా భయంకరమైన అలజడి సృష్టిస్తున్నటువంటి హమాస్ ఆ తర్వాత హిజ్బుల్లా తీవ్రవాదులు ఇస్రాయేల్ దేశాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సామాన్య పౌరులను పోటన పెట్టుకుంటున్నారు ఆ దేశాల్లో భయంకర నిరంకుశత్వ పాలన ఆ దేశాల్లో కూడా ఇస్తున్నప్పుడు ఇస్రాయెల్ జోక్యం చేసుకోక తప్పట్లేదు ఆర్థిక వ్యవస్థలు చతికిలు పడుతున్నాయి లెబనన్ దేశం చాలా భయంకరమైన పేద దేశంగా మార్చబడుతూ ఉంది ఇలాంటి టైంలో ఇజ్రాయేల్ దేశం సంపూర్ణమైనటువంటి యుద్ధానికి అది తెరదీసింది ఇప్పటికే అనేక మంది మీద దాడి చేస్తుంది ఇంకా దాడి చేస్తాం ఖచ్చితంగా హమాస్ హిజ్బుల్లా తీవ్రవాదుల్ని అంతమందిస్తామని ఇస్రాయెల్ ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు లెబనన్ దేశంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా పరిపాలకులు కావచ్చు చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి వారందరూ కూడా హిజ్బుల్లా తీవ్రవాదులే వారే అక్కడ ఉన్నటువంటి చట్టసభల్లో చట్టాలు చేస్తున్నారు ప్రజల్ని టోటల్గా కంట్రోల్లో తీసుకునేటువంటి వారు హిజ్బుల్లాయే అందుబట్టి ఇజ్రాయెల్ ఇంకా సహించడానికి ఇష్టపడట్లేదు ఇజ్రాయల్ యుద్ధం మొదలుపెట్టింది హిజ్బుల్లా మీద ప్రత్యేకమైనటువంటి విధానంలో యుద్ధం చేసి గెలవాలనేటువంటి ఆశతో ఇజ్రాయెల్ ఉంది అంత మాత్రమే కాదు హిజ్బుల్లా ఏం తక్కువ తినదేం కాదండి హిజ్బుల్లా కూడా చాలా సైన్యం దానికి ఉంది ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చెప్తున్నాయి మసాజ్ చెప్తుంది ఈ యొక్క హిజ్బుల్లాకి లక్ష మంది సైన్యం ఉన్నారట రెండు లక్షల రాకెట్లు మిసైల్స్ ఉన్నాయి యాంటీ క్రాఫ్ట్ అండ్ యాంటీ షిప్ మిసైల్స్ ఉన్నాయి బీబస్తాన్ని సృష్టించేటువంటి మిసైల్స్ కూడా హిజబుల్లాకున్నాయి ఎక్కడి నుంచి వారు ఆ మిజైల్స్ పొందుకుంటున్నారంటే ఇరాన్ నుంచి వారు పొందుకుంటున్నారు ఆ తర్వాత ప్రక్కన ఉన్నటువంటి అరబ్బు దేశాల నుంచి వారు సహాయం పొందుకుంటున్నారు అందులో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించింది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశం చాలా సీరియస్గా హిజ్బుల్లా తీవ్రవాదుల్ని అంతమొందించాలని కంకణం కట్టుకున్నారు సామాన్య పౌరులని ఆ ప్రాంతాలు విడిచి వెళ్ళిపోవాలంటున్నారు సుమారుగా పదమూడు వందల స్థావరాలపై ఆల్రెడీ అటాక్ చేశారండి ఆ అటాక్లో చాలా మంది మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సుమారుగా ఏడు వందల మందికి పైగా ఆ హిజ్బుల్లా తీవ్రవాదులు మరణించినట్లుగా పదహారు వందల మంది గాయపరచబడినట్లుగా అందులో కొంతమంది స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారని వార్తాపత్రికలు తెలియజేస్తారు ప్రపంచంలో శాంతి నెలకొల్పబడాలని యుద్ధం ఆపబడాలని యుద్ధము మూడో ప్రపంచ యుద్ధానికి కారణంగా ఉండకూడదని అందరూ ప్రార్థన చేద్దాం శాంతి కోరుకుందాం వరల్డ్ పీస్ కోసం మనందరూ ప్రార్థన చేద్దాం ఇస్రాయేల్ దేశానికి అదే రీతిగా లెబనానికి శాంతి ఒప్పందాలు జరగాలని అదే రీతిగా గాజాలో ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రాంతానికి శాంతి ఒప్పందాలు జరగాలని ప్రత్యేకంగా మనం కోరుకుందాం దేవాదేవుడు మిమ్మల్ని దీవించి గాక మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్కి ఇప్పుడే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇజ్రాయెల్ దేశం యుద్ధంపై అదే రీతిగా మొసాద్ దాని యొక్క ఆపరేషన్స్ గురించి హిస్బుల్లా తీవ్రవాదుల యొక్క కార్యకలాపాలు ఎలా ఉంటాయి అదే రీతిగా హమాస్ తీవ్రవాదులు అక్కడ జరుగుతున్న సంభవాలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనేక విషయాలు మీకు తెలియచేయబోతున్నాం కాబట్టి ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్ తద్వారా మీరు అనేక విషయాలు తెలుసుకోవడం ద్వారా ప్రార్థన చేయగలుగుతారు ప్రపంచ ఫసలు తెలుసుకోవాలి తద్వారా మనం ప్రార్థన చేయగలుగుతాం బైబిల్ క్రింద ఇంకా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ అవర్ ఇండియా